హిందు బంధువులందరికీ జై శ్రీరామ్ క్రైస్తవులు మన కెలుగుతూ ఏదో ఒక వీడియో చేయటం తిరిగి మనం వాళ్ళకి కౌంటర్ పేరుతోటి వివరణలు ఇవ్వటం వాళ్ళు వివరణకి తిరిగి సరైన సమాధానం చెప్పలేక మూడే మూడు మాటలు మాట్లాడతారు ఒకటి ఏడికి సబ్జెక్ట్ లేదు అని చెప్పి ఎదురు దాడి చేయటం రెండోది వాళ్ళన్ని అబద్ధాలు చెప్తున్నారు అంటూ వక్రీకరణ చేయటం మూడోది ఎరా మతారా ఎందుకురా మా ధర్మం భేదపడి ఏడ్ చేస్తున్నారు మేము ఏమన్నా మిమ్మల్ని అన్నామా అంటూ ఉల్టాచోర్ కొత్తవాళ్ళు కూడా అంటే అన్నట్లుగా మళ్ళీ యదవ నాటకాలు వేయటం ఇవన్నీ సర్వసాధారణమైపోయింది అయితే ఈ సర్వసాధారణమైన అంశాలన్నింటిలో కూడా డిప్లొమాలు పిహెచ్డీలు చేసిన బేగ్గాడు ఒకడున్నాడు ఆడే మరుగుదొడ్డిగాడు ఆడు మొన్న ఎన్నికలు అయిపోయిన వెంటనే అసలు చాలా కన్వీనియంట్గా వాడికి కావాల్సిన టాపిక్లు మాత్రమే తీసుకుంటూ అంటే అందులో కూడా నిజాలతో సంబంధం లేకుండా మాట్లాడుతూ మోడీ గారి గురించి భారతీయ జనతా పార్టీ గురించి అదేవిధంగా రాష్ట్రంలో ఓడిపోయిన వైఎస్ఆర్ సిపిఎం జగన్మోహన్ రెడ్డి గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడేశాడు తిరిగి వాడికి పాయింట్ టు పాయింట్ సమాధానాలు చెప్తే అటన్నిట్ల గురించి ఒక్క దాని గురించి కూడా ప్రాపర్ వివరణ ఇవ్వకపోగా మళ్ళీ ఏదో మేకపోతి గాంభీర్యం చూపిస్తా ఒక కౌంటర్ వీడియో అని చెప్పేసి చేశాడు నిజానికి ఆ తమ్మేళ్ళు ఆ తమ్నైళ్ళలో వాడు పెట్టిన ఫోర్స్ చూసి అబ్బో ఈడు లలిత్ కుమార్ ఆట ఆడేసుకున్నట్టున్నాడు అని కొంతమంది అనుకుంటుంటే అనుకుంటుండొచ్చు కాక అలా అనుకున్న అమాయకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇది వివరణ ఎవడైతే వాడి నిజస్వరూపం తెలిసి ఈడింతేనా హైడ్ బతుకు మారదో అని ఆ యదవ గురించి ఎవరైతే నమ్మకంగా ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇంకాస్త వివరణ అనమాట అదిగో వాడి బుద్ధి ఇంతే చిల్లరగాడు వాడి దగ్గర సబ్జెక్ట్ లేదు కౌంటర్ పేరుతో కేవలం లలిత్ కుమార్ని తిట్టడమే వాడి ఎజెండా అని మాత్రమే చెప్తున్నాను అఫ్ కోర్స్ నా వీడియోలో కూడా ఆ యదవని నేను తిడుతూనే ఉంటా కానీ విత్ కంటెంట్ క్లారిటీ అండ్ కమిట్మెంట్ కానీ వాడు అయ్యే ఉండవు లలిత్ కుమార్ గారిని తిట్టామా అన్నట్టే ఉంటాడు అది ఇప్పుడు మీకు ఆధారాలతో సహా నిరూపించబోతా ఉన్నాను ఒక్కసారి ఆడు పెట్టిన కౌంటర్ ఏంటి దానిలో ఉన్న తనం ఏంటి మళ్ళీ 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 చూపిస్తున్నావు కదా చూడండి భవిష్యత్తులో మాత్రం దయచేసి ఎట్లాంటి డొల్ల కౌంటర్లు లొల్లకే కౌంటర్లో పెడితే వాటికి రెస్పాండ్ అవ్వమని మాత్రం నన్ను అడగొద్దు ప్లీజ్ నిజం చెప్పాలంటే ఆడి వీడియో చూసిన కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి అనుకోండి ఏందిరా దరిద్రం అని చెప్పేసి ఇంతమంది హిందువులు నన్ను మాయ చేస్తున్నావు ఇంతమంది క్రైస్తవులు నన్ను మోసం చేస్తున్నావు చెత్త చెంబు మక్వాడ హాయ్ ఎల్కే బాగున్నావురా ఎలాగున్నావు నీకే వీడియో బాగా విను నీ జ్ఞానం ఎంత నువ్వెంత నన్ను అన్నావు మరి ముందుకు తీసుకొని వెళ్తాను ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే ఏమన్నాడు అండి నాకంటండి ఆకు ఆకు పువ్వు ఏమీ తెలియదట రాజకీయాల గురించి పువ్వు తేడా తెలియకపోయినా సరే అన్ని తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటాడు నాకు పెద్ద ఆలోచన లేదట దేని మీద సో ఏం చేశాడంటే ఈ డొల్లతనాన్ని అంతటిని కూడా వాడు బట్టబయలు చేసేస్తాడట చివరికి ఒక మంచి మాట అన్నాడండి లెక్కలన్నీ తేల్చేస్తాడట వాడి వీడియో నేను ఎప్పుడు మంచి మాటలే మాట్లాడతా పైపెచ్చి నువ్వు ఫీల్ అవుతున్నావే ఆకు పువ్వు తేడా తెలియదు అని నిన్న చెప్పేసి ప్రామిస్గా చెప్తున్నాను రా ఇది సెన్సార్ వాళ్ళకి భయపడి కాదు కేవలం నా సంస్కారం అడ్డొచ్చి లేదంటే నీకు ఆకు తెలియదు పోక తెలియదు పోకలు అంటే ఒక్కలు ఆకు ఒక్క ఏమీ తెలియదు నీకు బొక్క అదే చెప్పేవాడిని అంటే ఇంకా కూడా చెప్పేవాడిని కానీ చెప్పాక సంస్కారం అడ్డొచ్చింది అందుకని ఆగిపోయా ఇప్పుడు హిందూ బంధువులరా ఈ కౌంటర్ వస్తాడు నాకు ఆ కౌంటర్ లో ఒక్కొక్క పాయింట్ ఎందుకంటే చెప్పిన నలభై నిమిషాల సొల్లు మీకు చూపించాలంటే నా వల్ల కాదు కానీ ఎవరికైనా సరే ఇంకా ఏదన్నా వ్యాలీడ్ పాయింట్ నేను మర్చిపోయాను అని మీకు అనిపిస్తే వాడి వీడియోని మీరే ఒక్కసారి ఓపికగా చూసుకుని నాతోనైతే కాదు బాబు నాకు ఓపిక లేదు ఎందుకంటే ఒక్కసారి ఆ వీడియో చూసిన తర్వాతే నాకు దేనితో నవ్వాలో అర్థం కానంత దయనీయమైన స్థితికి వెళ్ళిపోయాను నేను చివరి వరకు చూడాలరా అని అన్నాడు ఒకసారి అరే మరుగుదొడ్డి నువ్వు కూడా చూడరా మొత్తం చూసి మాట్లాడు మైదానం కూడా దాన్ని ఏమంటారు కౌంటరు ఇవ్వాలనుకోవట్లేదు కొన్ని సందర్భాలు తీసుకుంటాను మిగతా మిగిలింది ఏముంటే సెకండ్ రౌండ్లో చూస్తాను కౌంటర్ ఇవ్వాలనుకోపోవటం కాదురా కౌంటర్ ఇవ్వలేవు నువ్వు ఎందుకంటే నేను మాట్లాడిన మాటల్లో నువ్వు కౌంటర్ ఇచ్చే అంత తప్పులు బూతులు అబద్ధాలు ఏమీ లేవు కాబట్టి అది చెప్పకుండా నాకు ఇవాళ అనిపించట్లేదు అనుకోవట్లేదు అంటూ చక్క కబుర్లు చెప్పకరా ఫస్ట్ రౌండ్ వేసేసి ముందుకు వెళ్తాను ముందుకు వెళ్లే ముందు గతంలోని వీడు మా ఇద్దరికీ విజయవాడలో జరిగినటువంటి డిబేట్ విషయమే మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే నేను వాడి కాల్ మీద పడ్డాను గుర్తుందా అని అడిగాడు ఏరా నీకు గుర్తుందా అందరూ మర్చిపోలేదు మరి ఆ వీడియో పెడతానని నేను ఎంతవరకు పెట్టలేదు నేను ఏమన్నానంటే ఆ వీడియో పెట్టకపోతే నువ్వు నిజంగా మీ నాన్నకు పుట్టలేనట్టే ఎదవా ఆ వీడియో నా దగ్గర లేదు కేవలం మీ వాళ్ళే తీసుకున్నారన్న బలిపే కదా నువ్వు అట్లా మాట్లాడిస్తుంది నిజంగా ఆ రోజు కనుక స్టార్టింగ్ నుంచే మేము వీడియో తీసుకుని ఉండుంటే అలాగే ఉండేదిరా పో పని నువ్వు చేయరా నువ్వు రావటానికి ముందు నువ్వు వచ్చిన తర్వాత అక్కడ మేము ఏం చేసాము ఆ వీడియో నీ దగ్గర ఉందా పోని లేదు మీ వాళ్ళు తీస్తున్నారు కదా అంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది కదా అన్న కాన్ఫిడెన్స్లో మేము అలసత్వం వహించేపాటికి నువ్వు రాగానే తప్పైపోయింది ఆలస్యం అయిపోయింది నన్ను క్షమించండి నా కాళ్ళు పట్టుకున్న వీడియో మిస్ అయిపోయింది అది ఉండుంటే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడేవాడివి కాదు నా దగ్గర లేదు కాబట్టే నువ్వు ఇంత బరుపుతో మాట్లాడుతున్నావు కానీ గుర్తుపెట్టుకో నీ అంతరాత్మకు తెలుసు నువ్వు నా కాళ్ళ మీద పడ్డావో లేదో నువ్వు నమ్మే దేవుడి మీద కొట్టేసుకుని చెప్పుకో అఫ్ కోర్స్ దేవుడి మీద కొట్టేసుకోవడం నువ్వు అబద్ధాలే చెప్పుకుంటావు నీకు అది వెన్నతో పెట్టిన విద్య కానీ నాకు అంత అలవాటు లేదు కానీ గుర్తుపెట్టుకో ఆ తర్వాత కూడా నువ్వు నన్ను మళ్ళీ అడుగుతున్నాను క్షమించండి అని చెప్పి దండం పెట్టావు ఆ వీడియో అయితే నా దగ్గర కూడా ఉంది కావాలంటే అది ప్లే చేసుకుని చూసుకో ఓకేనా ఎదవ సోళ్ళు వదిలేసి అక్కడ కాదు నిన్న మాట్లాడిన టాపిక్లో కౌంటర్కి రా ధర్మరక్షకుడు అని పేరెట్టుకున్నాడు నిజంగా వీడు ధర్మభక్షకుడు అని ఈ రోజుతో మీకు తేలిపోతుంది హైందవ సోదరులు వీడు అంత మబ్బి పెడుతూ కింద అకౌంట్ నంబర్లు పెట్టుకొని మరి మిమ్మల్ని మాయ చేస్తూ వీడు ఏదో పెద్ద ధర్మరక్షకుడని ఏదో పాస్టర్లందరి మీద పడి క్రైస్తవులందరి మీద పడి లేదంటే బైబిల్ని వ్యతిరేకిస్తూ వీడు మాట్లాడుతుంటే మీరు ఏదో పొంగిపోతూ ఉన్నప్పుడు వీడు పాస్టర్లని నన్ను అందరిని కలిపి దేశద్రోహి అన్నాడు ఇంతకీ వీడు ధర్మద్రోహి దేశద్రోహి టోటల్గా వీడు హిందూ ద్రోహి అని నేను నిరూపించబోతున్నాను మీరే చూడాలి ఇది చాలెంజ్ రా నేనే చెప్తున్నాను రా పద్దాకా నా అకౌంట్ నెంబర్కి లేకపోతే నా ఆర్గనైజేషన్ మీద పడి నా మీద పడి ఏడ్ చేస్తూ ఉంటావు కదా రైట్ రాయల్గా నీకు ఆఫర్ ఇస్తున్నా నేను నా ధర్మానికి ద్రోహం చేసేలాగా ద్రోహం జరిగేలాగా ఏదైనా మాట్లాడానని కానీ చేశానని కానీ నువ్వు నిరూపిస్తే నేను హిందూ జనశక్తి అనేది మూసేయటమే కాదు ఓబీసీసీ చర్చిలోకి వచ్చి నీ దగ్గరే క్రిస్టియానిటీ పుచ్చుకుంటా తిరిగి నేను మళ్ళీ క్రైస్తవుడిగా మారుతా లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నారా నీకు నీ గుడారంలో ఉన్నంత దమ్మంతా పెట్టి ప్రయత్నం చేసుకో ఒక్కడవే వల్ల కదా మొత్తం నీ పాస్టర్ల ముఠా 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 మొత్తాన్ని తెచ్చుకో కాదు అనుకుంటావా నీ క్రైస్తవ సమాజం మొత్తాన్ని తెచ్చుకో అది కాదంటావా కొడక నా చుట్టూ ఉంటూ నా పక్కనే గోతులు తీసే కొంతమంది గుంట నక్కలు ఉంటే అలాంటి వాళ్ళని కూడా కలుపుకోపో ఎవరినైనా పెట్టుకో అవసరమైతే పైలను పెట్టుకుని నా దగ్గర ఇన్ హౌస్ ఆపరేషన్ కూడా చేయించుకో నేను నా ధర్మానికి హాని కలిగేలాగా ఒక్క పని ఒక్క పని ఒక్క పని చేసినట్టు నిరూపించు నేనే మారిపోతా ఛాలెంజ్ ఇంత లైఫ్ టైం ఛాలెంజ్ ఎంత రైట్ రాయల్గా ఇస్తాడేమో నేను చూస్తా నేను నీలాగా నా దగ్గర ఒకటే బుక్ ఉంది నా మతాన్ని విడిచిపెట్టి నచ్చు అంటూ లంగా నాటకాలు మాట్లాడను రా లంగా ఎదవా ఏమండి స్టార్ట్ చేద్దాం మరి వీడియో మరి వాడు ఏం మాట్లాడాడంటే ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక మేజర్ పాయింట్స్ ఉన్నాయి వాటిని మాట్లాడితే నేను ముందుకు వెళ్తాను ముఖ్యంగా నేను మొన్న మాట్లాడిన వీడియోలో నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు మోదీ ప్రభుత్వానికి బీజేపీకి ఎందుకు రాలేదు అని నేను ప్రశ్నిస్తూ ముందుకు వెళ్ళాను ఎందుకు రాలేదంటే అని అంటాడు ఈ నాలుగు వందల సీట్లు రాకపోవడానికి కారణం ఏంటంటే మోదీ చేసినటువంటి ఒకవేళ కానీ ఆ గ్యారంటీస్ కానీ లేదా మోదీ మోదీ పరిపాలన కానీ కారణం కాదట మరేంటిదట నాలంటోడు ఎవడో నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని తప్పుడు ప్రచారం నాలంటోడు చేస్తే సీట్లు తగ్గిపోయాయని ఈడొ ఒక తప్పుడు వాగుడు వాగుతూ తర్వాత ఏం చెప్పాడు ఏంటంటే ఈ యొక్క నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని మోదీ గారు కానీ అమిత్ షా కానీ మోదీ యొక్క గ్యారంటీస్లో కానీ లేదంటే మోదీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కానీ ఎక్కడైనా చెప్పారని అడుగుతున్నాడు ఈ చూసి నవ్వాలా ఏం చేయాలో ఒకసారి ఆడు అన్ని మాటలు విన్న తర్వాత కొంచెం కొంచెం కానీ టొక్కడా టొక్కడా కొట్టి అన్ని నిజంగా ఈ నిజంగా ఎంత సన్నాసో ఎంత విధవో మీకు నిరూపించబోతున్నా ఒకసారి ఏమన్నాడు వినండి మాట అన్నావు గుర్తుపెట్టుకోరీ నిరూపించబోతున్నాను అని చెప్పేసి అన్నవు అది నిరూపించకుండా కానీ నువ్వు లంగనాటకాలు వేసావని కోరే లమ్మిడి నీ సంగతి చెప్తున్నా నాలుగు వందల సీట్లు వచ్చేస్తే మా పాదాల కింద మా ఉక్కు పాదాల కింద రాజ్యాంగాన్ని ఉప్పు పాత్ర వేసే ఊరే అది ఉప్పు పాత్ర పందారు పాత్ర కాదురా నీ బతుకు అది కూడా తెలియదే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకో మోదీ కానీ అమిత్ షా గాని లేదు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో కానీ మోదీ గ్యారంటీస్లో కానీ ఎక్కడైనా సరే మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అన్న ఒక్క మాట వచ్చిందా రాలేదుగా అయినా కూడా నువ్వు ఇప్పుడు ఎలా అయితే తప్పుడు ప్రచారం చేసావో తప్పుడు ఎదవా అలాంటి తప్పుడు ప్రచారాలే చాలా మంది చేశారా ఆ తప్పుడు ప్రచారాలతో కొంతమందిని నమ్మించి కొంతకాలం మోసం చేయగలుగుతారేమో అని ఎల్లకాలం మోసం చేయలేరు మీలాంటి దుష్టులు దుర్మార్గులు లేఖిన డాషిగాడ్లు దేశ ద్రోహులు చేసిన కొంత ప్రచారం వల్ల కొన్ని సీట్లు తగ్గాయి కానీ అంతిమంగా ప్రజలు మోదీనే గెలిపించారు ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమి ద్వారా మళ్ళీ పట్టం కట్టారు అవన్నీ వదిలేసి అడ్డగోలు చూడలేస్తావునరా తొండమా కూడా జాగ్రత్తగా నువ్వేడు నువ్వేదో చెప్తాను నిరూపిస్తాను నిరూపించు విన్నారు కదండి మోదీ ప్రభుత్వం కానీ అమిత్ షా కానీ అంతేనా మోదీ కానీ లేదంటే మేనిఫెస్టోలో కానీ లేదంటే మోదీ గ్యారంటీస్లో కానీ ఎక్కడైనా నాలుగు వందల సీట్లు వస్తే ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చేస్తానన్నారా అని అంటారా అదే రే నీకు అసలు అది బుర్రా లేకపోతే ఏమైనా డ్రైనేజ్ తొర్ర చెప్పు ఏమంటారా ఎల్కేగా రే సన్నాసి నీకు బాగా చెప్తున్న ఒక విషయం విను ఎవరు కూడా రాజ్యాంగాన్ని మార్చేస్తానని చెప్పి ఎవడు మేనిఫెస్టోలో ఎక్కడ రాయర్రా ఎందుకంటే నీకు అంత జ్ఞానం లేదు కదా ఏదో వీడియో చేస్తావు మాకు దొరికిపోతూ ఉంటావు నీ బొందరా నీకు దొరకటం కదరా ఎదవా నువ్వు అందరికీ దొరికిపోయావు అడ్డంగా దొరికిపోయి కూడా నువ్వు కేవలం నన్ను తిట్టేసి నేను కౌంటర్ చేశానని అనిపించుకోవటం కోసం ఏదో బిల్డప్ ఇస్తున్నావని మాకే కాదురా నీ పక్కనుండే నీ గొర్రె అందకు కూడా అర్థమైపోతా ఉంది ఎంటర్ నువ్వు అంటావు ఎవడో కూడా మేనిఫెస్టోలో పెట్టడం రాజ్యాంగంలో రాస్తానని అని చెప్పేసి అంటున్నావు ఒరే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టలేదు పబ్లిక్ మీటింగుల్లో ఎక్కడ చెప్పలేదు మరి నీకు ఎట్ట తెలిసింద్రా నీలాగే రాజ్యాంగం మార్చేత్తాడు మోడీకి నాలుగు వందల సీట్లు వస్తే అని చెప్పేసి ప్రచారం చేసిన యదవలందరూ కూడా ఏ ఆధారం బేస్ చేసుకుని అట్లాంటి ప్రచారాలు చేశారా ఎదవల్లారా అది చెప్పి సావండి వాళ్ళు మేనిఫెస్టోలో పెడతారా పెట్టరా ఆ తర్వాత విషయం ఏదో ఒక ఆధారం ఉండి సావాలి కానీ నీ దగ్గర ఉందా ఎవరైనా మోదీ ప్రభుత్వం కొనసాగించిన తర్వాత జీఎస్టీ తెస్తాను అని ఎక్కడైనా సరే మేనిఫెస్టోలో పెట్టాడరా డిమానిటైజేషన్ చేస్తానని నోట్లు రద్దు చేసేస్తానని ఎక్కడైనా మేనిఫెస్టోలో పెట్టాడారా పెట్రోల్ ధరలు పెంచుతానని విశాఖ ఉక్కుని అమ్మేస్తానని ఎక్కడైనా పెట్టాడా ఎవరైతే ఈ యొక్క ఆదాని అంబానీ ఉన్నారో వాళ్ళిద్దరికీ ఈ యొక్క దేశాన్ని దారాదత్తం చేసేస్తానని మేనిఫెస్టోలో పెట్టాడా చెప్పు మరే నువ్వేదో పెద్ద లాయర్ లాగా లీగల్ పాయింట్లు మాట్లాడేసా లా పాయింట్లు మాట్లాడేసా నువ్వు అనుకుంటున్నావు కానీ అందులో లాజిక్ లేదన్న విషయం నువ్వు ఎర్ర వాగులు వాగుతున్నావు అని చెప్పే విషయం అందరికీ తెలిసిపోతుంది సరే ఎన్ని మేనిఫెస్టోలు పెట్ల కానీ రాజ్యాంగం విషయం వచ్చేపాటికి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టమైన అభిప్రాయాన్ని బహిరంగంగా వేదికల మీద చెప్పారు నీకెట్టాగు మీడియా చూసే అలవాటు లేదు నువ్వు బతుకుతున్న సోషల్ మీడియానే నీకు ప్రపంచం నువ్వు ఎట్టాగూ నీకు నచ్చిన పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి భజన చేసే ఛానల్స్ మాత్రమే ఫాలో అవుతున్న ఉన్న విషయం అర్థమవుతుంది కానీ మోడీ గారు అట్ట సాటున్ సందర్ మాట్లాడే వ్యక్తి కాదురా దమ్మున్నోడు అందుకే బహిరంగ వేదిక మీద మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఒక్కసారి ఆయన పార్లమెంట్ రోకనేకి లగాతార్ కోషిష్ కి और इसलिए देश आपको कांग्रेस को सजा देना चाहता है और साफ कर देने का मन बना लिया है और जहां तक संविधान का सवाल है आप मान के चलिए और मोदी के शब्द लिख के रखिए बाबा साहब आंबेडकर खुद आ जाए तो संविधान खत्म नहीं कर सकते हैं अरे मरगद्डी आय बहिंग वेदिक जनाल अंदर मध्यारायरेक्ट बाबा साहेब आंबेडकर मल्ली पुटना सर ఈ రాజ్యాంగాన్ని ఏమీ చేయలేరు అని చెప్పేసి చెప్పారు అంత కాన్ఫిడెంట్గా మాకు రాజ్యాంగం మార్చే ఉద్దేశం లేదు నేనే కాదు ఎవరు వచ్చినా ఈ రాజ్యాంగాన్ని టచ్ చేయలేరు అని ఆయన స్పష్టంగా చెప్పారు మరి నువ్వేంటరా అన్ని మేనిఫెస్టోలు అది చెప్పారా ఇది చెప్పారా అంటారు అరే మేనిఫెస్టోలో చెప్పని కూడా చేస్తారు ప్రభుత్వాలు అంటే చెప్పినవి మాత్రమే చేస్తామని అనుకో రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆ నిమిషం ప్రజల సంక్షేమం కోసం దేశాభివృద్ధి కోసం దేశ సంక్షేమం కోసం ఏమైనా కావాల్సి వస్తాయంటే చెప్పనివి కూడా చేసుకుంటూ వెళ్తారు కానీ రాజ్యాంగం విషయంలో వచ్చేప్పటికీ ఆయన ఎలక్షన్ ప్రచారాల్లో బహిరంగ వేదికల మీద చెప్పారు ఎవ్వరూ మార్చలేరని అయినా కూడా ఇలాంటి తప్పుడు ఎదవలో చాలామంది ప్రచారం చేశారు నాలుగు వందల సీట్లతో రాజ్యాంగం మారిపోద్ది నాలుగు వందల సీట్లతో రాజ్యాంగం మారిపోద్ది ఇదే కా అనేది ఎదవా చూస్తున్నారుగా హిందువులరా అరే హిందువులు చూస్తున్నా చూడకపోయినా పర్లేదండి ఈ గొర్రెలరా చూడండి మోసం చేస్తున్నారు మిమ్మల్ని పాస్టర్లు మరి ఇవన్నీ కూడా పెట్రోల్ ధరలు పెంచేస్తాం దాన్ని ఏమంటారో మణిపూర్ని కాల్చేస్తాం ఇవన్నీ మేనిఫెస్టోలో పెడతారా పెట్టారా మరి వాటి గురించి మాట్లాడవారా మేనిఫెస్టోలో పెట్టారా నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని రాజ్యాంగాన్ని మార్చడానికే కదరా సన్నాసి నాలుగు వందల సీట్లు ఎందుకు అడిగారు మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అన్న ఒక్క మాట వచ్చిందా రాజ్యాంగం మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్ కూడా

ప్రజలే కట్టబెడితే మోదీకి మూడోసారి ఎందుకు పూర్తి మెజార్టీ ఇవ్వలేదు నాలుగు వందల సీట్లు అడిగారు రెండు వందల ఎనభై రెండు నుంచి మూడు వందల మూడుకి వెళ్ళారు ఇప్పుడు నాలుగు వందల సీట్లు అడిగారు ఎందుకు అడిగారు నాలుగు వందల సీట్లు ఏ మూడు వందలు వస్తే మెజార్టీ సరిపోదా రెండు వందల డెబ్బై వస్తే గెలిచేస్తారు కదా డెబ్బై రెండు వస్తే మరి అవి కాక మూడు వందల కాక నాలుగు వందల సీట్లు ఎందుకు అడిగారు అంటావు ఏంటి జనాలు అంతా ఎర్రోళ్ళనుకుంటున్నావు పిచ్చి వాళ్ళనుకుంటున్నావా జనాలు అందరి సంగతి నీకు ఎందుకురా నువ్వైతే ఎరు ఎర్ర ఎరుగా అడివేరా పక్క ఎరుగా అడివే నువ్వు అరవింద్ ఏదో వీడియో ప్లే చేసి అరవింద్ మేము రాజ్యాంగాన్ని మార్చినాం ఆల్రెడీ మార్చడానికి మాకు హక్కు ఉంది అని చెప్పేసి అన్నాడు ఆయన అంటానికి కారణం ఏంటి ఆయన ఒక ఎంపీ అంటే పార్లమెంట్ అంటే ఏమిటి అంటే చట్ట సభ రాజ్యాంగానికి సంబంధించిన ఏవైనా సంస్కరణలు లేదంటే ఏవైనా మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చేసే అధికారాన్ని ఎంపీల చేతుల్లో పెట్టింది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నువ్వు ఏదైతే చెప్తున్నావో అంబేద్కర్ గారు రాశారని ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఒకసారి చదువుకుని సావు దాన్ని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ సుమారు వంద సార్లు రాజ్యాంగ సవరణ చేసింది ఆ వంద సవరణలు ఒక ఎత్తే అయితే అసలు రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్నే మార్చేసి రాజ్యాంగం యొక్క పీఠికలో సోషలిజం సెక్యులరిజం అనే పదాలను జోడించేశారు చీకటి రోజుల్లో అంటే ఎమర్జెన్సీ కాలంలో అధికారాలన్నీ అందరి నుంచి లాగేసుకుని ఏకఛత్రాధిపత్యంగా పాలించాలని ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని మార్చేసింది అంత దారుణంగా ఇప్పుడు ఏం జరగట్లేదుగా వాళ్ళకి ఎంపీలుగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కుల ద్వారా మేము మారుస్తాము అని చెప్పేసి అంటున్నాడు ఆయన ఇక నువ్వు ఎడ్డేదవ్వాయి నువ్వేమంటున్నావు అసలు రాజ్యాంగం మార్చాలని కాకపోతే నాలుగు వందల సీట్లు దేనికిరా రెండు వందల డెబ్బై ఉంటే సీట్లు అధికారం వచ్చినట్టే కదా మరి రెండు వందల డెబ్బై కంటే ఎక్కువ సీట్లు ఏం చేసుకుందామని అంటున్నావు మరి అదవా నిజంగా చెప్తున్నాను నాకు నిజంగా నీతో మాట్లాడాలంటే కూడా అసహ్యం వేస్తుందిరా ఎప్పుడన్నా కొంచెం ఇంగితం వాడతావు ఇప్పటికన్నా కొంచెం మనిషిలా మాట్లాడతావు అనుకున్న ప్రతిసారి యు ఆర్ ప్రూవింగ్ మీ రాంగ్ పిల్లోడికి పరీక్షల్లో ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ అవుతాడు రా అని చెప్పేసి వాళ్ళ అమ్మబాబులు అరే ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ అవుతావు కదా నువ్వు ఎందుకు నైంటీ తెచ్చుకున్నావు అని అమ్మబాబులు తిడతారా చదువుకునే పిల్లలకైనా సరే అరే ముప్పై ఐదు వస్తే పాస్ అయిపోతావు కాబట్టి నువ్వు ముప్పై ఐదుకే ట్రై చేయి అని ఎవరు అనడరా తెచ్చుకో మాక్సిమం మార్క్స్ తెచ్చుకో డిస్టింక్షన్ తెచ్చుకో వీలైతే సెంట్ పర్సెంట్ తెచ్చుకో అని మాట్లాడతారు మోడీ గారు కూడా అదే విధంగా చెప్పారు కావలంటే ఒక్కసారి ఆయన స్పీచ్ ను విను హెచ్ఆర్ సో సిక్టి బాత్ దేశ్ కి జనతా నే ఇస్లియే కీ హే కి ఆప్నే 10 సాల్ పార్లమెంట్ మే బూజచ్ఛే కామ్ కర్నే కే liye రోక్నే కి లగాతార్ కోషిష్ కీ హే ఆర్ ఇస్లియే దేశ్ ఆప్కో కాంగ్రెస్ కో సజా దేనా చాhta హై ఆర్ సాఫ్ కర్ దేనే కా మండ్ మడా liya హై యారా ఇన్నౌగదర యదవ 400 సీట్ల ఎందుకు 400 సీట్ల ఎందుకు అని చెప్పి చేడుస్తునొ కదా ఆ నాలుగు వందల సీట్లు ఎందుకు ఒకటి ఆయనే చెప్పాడు రాజ్యాంగం మార్చడానికి కాదు మీరు నాకు రెండు సార్లు పూర్తి మెజారిటీతో అధికారం కట్టపెట్టినా సరే ఈ కాంగ్రెస్కున్న స్వల్ప బలంతో చాలాసార్లు నేను ఇంకా దేశానికి చేయాల్సిన ఎన్నో మంచి పనుల్ని చేయనివ్వకుండా నాకు అడ్డుపడుతున్నారు దానికి శిక్షగా మీకు డిపాజిట్లు రాకుండా చేయాలని ప్రజల్ని కోరుతున్నాను అని చెప్పేసి ఆయన అడిగారు నాలుగు వందల సీట్లు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఐదు వందల నలభై మూడు ఐదు వందల నలభై మూడు గెలవాలని ట్రై చేస్తున్నామని చెప్తారు ఎండ్ ఆఫ్ ద ఇది ప్రజాస్వామ్యం ప్రజలు ఏం చేయాలనుకుంటే ప్రజలు ఎవరికి ఏ స్థానం ఇవ్వాలనుకుంటే అక్కడ ఉంటారు రెండుసార్లు సొంత మెజార్టీతో అధికారం వచ్చిన పార్టీకి ఈసారి అనుకోకుండా కొన్ని తగ్గాయి మీలాంటి అదవాలు చేసిన తప్పుడు ప్రచారం వల్ల మళ్ళీ 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 చెప్తున్నా కానీ నాలుగు వందల సీట్లు అడిగినంత మాత్రాన రాజ్యాంగం మార్చేయడానికి రాజ్యాంగం రద్దు చేయడానికి కాదు ఆ విషయం బహిరంగ వేదికల మీద ఆయనే చెప్పారు మరి ఇప్పుడు హిందువులు ఆలోచించుకోవాలి ఇంత ఓపెన్గా సాక్ష్యాలు ఉన్నా ఇంత నిర్భయంగా ఆయన నిజాలు చెప్పినా సరే ఈ తొండముకు ఎదవలు ఇట్లాంటి పోరంబోకులు వీళ్ళందరూ కలిసి ఎందుకు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి తెలుసు నిజంగా భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్లు అంటూ వస్తే ఈ దేశంలో సెక్యులర్ పార్టీల ముసుగులో ఉన్న మైనార్టీ వత్తాసు పలికే మైనార్టీలకు కాళ్ళు వస్తే పార్టీలు ఎవరైతే ఉన్నాయో మైనార్టీల మెప్పు కోసం హిందువుల్ని నరకం చూపిస్తున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా కాలం చెల్లిపోతుందన్న భయం వీళ్ళకి పట్టుకుంది ఆ భయంలోంచి వచ్చిన ఇన్సెక్యూరిటీ తోటే వాళ్ళు ఇన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ మోదీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద భారతదేశం మీద హిందూ సమాజం మీద ఇంత విషాన్ని కక్కుతున్నారు తప్ప మోడీ గారు నాలుగు వందల సీట్లు అడగటానికి వేరే ఏ కారణమూ లేదు దాని వెనకాల ఎటువంటి కుతంత్రము లేదు అంతే కదా యథవా రాజ్యాంగం పట్ల నరేంద్ర మోడీ గారు కేవలం మాటలు చెప్పి సరిపెట్టుకోలే గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజున పార్లమెంటు సాక్షిగా ఆయన రాజ్యాంగానికి ఇచ్చిన గౌరవం ఏంటో చూడు చూసావు కదా రాజ్యాంగాన్ని ప్రణామం చేసి ఆయన తన విధుల్లోకి వచ్చారు మోదీ త్రీ పాయింట్ ఓ అది మోడీ గారికి రాజ్యాంగం పట్ల ఉన్న గౌరవం చిత్తశుద్ధి భక్తి ఇప్పుడు మీరు ఆలోచించండి నేను ఆధారాలతో నిరూపిస్తున్నానా లేకపోతే నిరూపిస్తానని చెప్పి సొల్లు చెప్తున్న ఈ పోరం బొగ్గాడు నిరూపిస్తున్నాడా అనేది చార్సోపార్ చార్సోపారు అని ఎందుకు అడుగుతున్నారు ఎందుకు అడిగారు నువ్వు ఎర్రోళ్ళలాగా వచ్చేసి ఇక్కడికి నీకు అందుకే చెప్పాను నువ్వేదో మాదక ద్రవ్యాలు స్వీకరించి లేదంటే ఏదో ఇది పాశముఖంతోనో స్నానం చేయకుండా నీ యొక్క మత్తు లేదా మత్తు పానీయాలు సే సేవించి వీడియోలు చేయడం కాదు పూర్తిగా అవగాహనతో ఆలోచనతో చెయ్యాలా ఏంటన్నావా బాగు విను మరి నువ్వు నాకు గడ్డెట్టను నీకు చూసారా ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడింది నేను మాట్లాడింది చూసి ఎవడు మా మాదక ద్రవ్యాలు తీసుకున్నారు మద్యపానం చేసి వచ్చారు ముఖం గడకుండా వచ్చారు అన్నీ చూస్తున్నారా గుర్రం పళ్ళు లేదవా గుర్రం మోకం వేసుకుని నువ్వు ఈ మాత్రం దానికి అవగాహనతో పూర్తి అవగాహనతో ఎందుకు రై సొల్లు నీకు నీకు అవగాహన లేదు అవగాహన బద్ద లేదు సో వెంటతో పాటు నీకు ఏం పెడతాను తెలుసా ఇదిగో గట్టిగా నీకు ఏం పెట్టాలి అశుద్ధం పెట్టాలి నీ నోట్లో దరిద్రుడే నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుంది నువ్వు నన్ను తిట్టాలనుకుంటున్నావు కానీ నీ దగ్గర కంటెంట్ లేదు సబ్జెక్ట్ లేదు ప్రూఫులు కానీ ఈ టైంలో నువ్వు మర్చిపోతున్నది ఏంటో తెలుసా కామన్ సెన్స్ రా నాకు ఏదో అంటున్నావు కదా నువ్వు నీకు పెంటే కాదు ఇంకా ఇది అది అది ఇది అశుద్ధం కూడా అంటున్నావు మరి పెంటనే అశుద్ధం అంటారా హిందూ బంధువులరా హిందూ బంధువులరా ఏంటి టార్చర్ నాకు చివరికి నా బతుక్కి ఈడికి కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందా నేను చాలా లైటర్ వేలో వీడికి అసలు కౌంటర్ ఇవ్వటానికే వీడికి అర్హత లేదు ఈ కౌంటర్ ఇస్తున్నాను అనుకుని చెప్పేసి సొల్లు కబుర్లు మాత్రమే చెప్తున్నాడు అన్న విషయం మీద క్లారిటీ ఉన్నా సరే ఇంకా కొంతమంది అన్నా వాడు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు వాడి నోరు మూపిస్తా అంటే గత్యంతరం లేక ఇట్లాంటి వాడికి కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది నిజంగా చెప్తున్నాను కదా ఆడి వీడియో చూసి కూడా మీరు ఇంకా ఆడేదో జ్ఞాని అనుకుంటే నేను ఏడ్ చేసేది భగవంతుడా రాజ్యాంగాన్ని మార్చడానికి కాకపోతే మరి ఎందుకు అడిగినట్టో నువ్వు చెప్పకుండా దాన్ని స్కిప్ అయ్యి వెళ్ళిపోయావు మంచి పని చేసావురా అప్పుడు ఎప్పుడో స్కిప్ చేసానని గుర్తు చేసావు ఇప్పుడు మళ్ళీ ఆధారాలు ఇవ్వటం జరిగింది ఇప్పటికన్నా నోరు మొత్తావా లేకపోతే కింద పడ్డ పైసే నాదే అని మాటలే మాట్లాడతావు నీ ఇష్టం రాహుల్ గాంధీ గారు పదే 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 చెప్పారు ఇది జరిగిన విషయం ఈ యొక్క మేధావి వర్గానికి చెందిన వారు ఎవరున్నారు చెప్పారు మోదీ నాలుగు వందల సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చి పారేసి ఈ భారతదేశం మొత్తం అంతా కూడా అడుగు తినేలా చేసి అందరూ కూడా మరి నేను ఏదైతే చెప్పాను పాదాల కింద నలిచేసి మరలా రాజ్యాంగాన్ని పక్కకు తోసేసి మరి ఏం తీసుకురావాలనుకుంటున్నారు మీ యొక్క ఏదైతే మీకు ఇష్టమైంది ఉంది కదా అంబేద్కర్ గారు తగలబెట్టింది ఏది ఉంది ఈ అది ఉంది కదా మనుధర్మ శాస్త్రం దాన్ని తీసుకొచ్చి మొత్తం అందరినీ కూడా తొక్కేసి శూద్రులుగా తోసేసి తీసేయాలని అనుకున్నప్పుడు దేవుడు మీ ఆట పారంనివ్వలేదని నేను చెప్పింది వీడికి మండిపోయిందండి బా కారం తినలా కాకిలాగా కై 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 మనీ దేవుళ్ళు బొక్కలు వెళ్లే నువ్వు చెప్పేవాళ్ళు మ్యాటర్ వద్దావరే నువ్వేమంటావు మేధావి వర్గం ఏదంటే రాహుల్ గాంధీ పేరు కూడా చెప్పావు ఈ మేధావి వర్గంలోరే నాకు తెలుసు భారతదేశంలో ఉన్న దేశభక్తులందరికీ తెలుసు ఏంటంటే మోడీకి బీజేపీకి హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడటమే ఈరోజు మేధావి అనేదానికి ఒక పారామీటర్గా మారిపోయింది అంతే మీ దృష్టిలో ఏంటంటే హిందువుల్ని తిట్టినా బీజేపీని తిట్టినా మోడీని తిట్టినా వాడే మేధావి కాబట్టి వాళ్ళు చెప్తేనే నిజం మీకు వాళ్ళు చెప్పిందల్లా నిజం మీకు కర్మ ఏంటంటే సో గెలుపు కావాల్సిన సీట్లు అడగకుండా అన్ని ఎక్కువ ఎందుకు అడిగారు గెలుపు కావాల్సిన సీట్లు ఎవడని గెలిచి గెలాలంటే అడుగుతారు మరి వారి మనసులో ఆలోచన లేకుండా దుర్బుద్ధి లేకుండా రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచన లేకపోతే నాలుగు వందల వాళ్ళకి ఎందుకు మరి ఈ విషయం చెప్ప వేర దరిద్రుడా ఇక వెళ్దాం అండి ఈ నాలుగు వందల సీట్లు రాకపోబట్టికి వీళ్ళకి ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం అంతా చల్లగా అయిపోయారు సేవలు కారిపోయి మొత్తం డైపర్లు తడిసిపోయి ఏం చేయాలో తెలియదు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వాళ్ళు వీళ్ళు తెచ్చుకొని అద్దెకి తెచ్చుకొని ఉన్నారు ఈ ప్రభుత్వం ఎంతకాలం జరుగుతుందో ఎంతకాలం ఉంటుందో తెలియదు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వీడికి మండిపోయింది ఆ మాటలు నేను అన్నానని కాలిపోయింది వీడికి అద్దవా సీ నీ మేకపోతే గాంభీర్యం బయట పెట్టుకోవటానికి నువ్వు ఇన్న మాట్లాడు కానీ మా ఆత్మస్థైర్యాన్ని నువ్వు ఏం టచ్ చేయలేవురా నీకు తెలుసా ఈ దేశంలో రెండు సీట్లతో మొదలైన పార్టీ ఆ రోజు రెండు సీట్లు ఉన్నప్పుడు కూడా మేము భయపడలా ఆ రోజు కూడా హిందుత్వ పోరాటం జరిగింది అసలు ఈ పార్టీ అధికారంలో లేని రోజుల్లో కూడా కరసేవ జరిగింది అద్భుతంగా మా కట్టడాలని ఆక్రమించి కట్టుకున్న ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూలగొట్టం ఆ రోజు మా ప్రభుత్వం ఉందనో లేకపోతే మాకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఉందనో కాదు మేము హిందువులుగా ఈ దేశంలో మా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలనుకున్నాం కాబట్టి చేసేసాం ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వల్లే ఇట్లా జరుగుతుంది అనుకుంటే కనుక గుర్తుపెట్టుకో భారతీయ జనతా పార్టీకి సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త కాదు గతంలో వాజ్పేయి గారి హయాంలో కూడా సంకీర్ణ ప్రభుత్వమే ఇదే ఎన్డీఏ ఆధ్వర్యంలోనే నడిచింది అనేక దశాబ్దాల తర్వాత భారతదేశంలో ఒక పార్టీ సొంత మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిని ఒకసారి కాదు రెండుసార్లు పొందింది ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూసాం మళ్ళీ అతి త్వరలోనే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్రంగా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితికి మళ్ళీ పార్టీ పునర్వైభవం సంతరించుకుంటుంది అని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఉంది ఎన్డీఏనే రూల్ చేస్తుంది సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగిన రోజును కూడా భారతీయ జనతా పార్టీ తన మిత్ర కలుపుకునే ఉంది ఎన్డీఏ సుస్థిరంగా పటిష్టంగానే ఉంది భారతదేశాన్ని సుస్థిరంగా ఉంచాలన్నా సుభిక్షంగా ఉంచాలన్నా ఎన్డీఏ మాత్రమే ఉండాలి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉండాలి దిస్ ఈజ్ అ ప్రూవ్ ఫ్యాక్ట్ అది గుర్తుపెట్టుకోరా మరుగుదొడ్డి ఊరికే కుక్క మురిగినట్టు మురిగి నోరు పారేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నావారా సన్నాసి చేచా ఎవరి నుంచి వస్తారా మీరు మీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఓడిపోయారు మేమందరం కలిసి ఓడించేసాం జగన్ ను ఓడించేసారు వీళ్ళందరూ కలిసి మంచిదే మీరు అందరూ కలిసి ఓడించారు ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పండి నీకు షాక్ ఇచ్చే విషయం బాబాయ్ నువ్వు షాక్ అంటే నాకు భయమేస్తున్నారా ఎందుకంటే దానిలో ఏం ఉండదు అంత లీకే ఉంటుంది కానీ నువ్వు షాక్ అంటున్నావు క్రైస్తవ ముఖ్యమంత్రి అన్నారు కదా క్రైస్తవులకి ఏమీ చేయలేదురా ఆయన గుర్తుపెట్టుకో క్రైస్తవులకి చర్చలు కట్టడాలో పెద్ద చర్చి కట్టే ఏంటి ఇదిగో క్రైస్తువులకి ఇది కట్టానని చెప్పి క్రైస్తువుల దగ్గరికి ఓట్లు అడ్డానికి ఆయన రావడానికే వీలు లేదు చాలా వరకు వేయలేదు ఎందుకంటే క్రైస్తవులకి ఏమీ చేయలేదు క్రైస్తవులుగా పట్టే పట్టించుకోలేదు క్రైస్తవు ఓట్లే చాలా వరకు జగన్కి పడలేదురా చెప్పరా చెప్పు వింటున్నాం కదా ఏమైనా చెప్తావు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకి ఏమీ చేయలేదా పాస్టర్లకు పదివేలు జీతాలు ఇస్తానంటాం ఏమీ చేయకపోవటమే ఆ జీతాలు ఇవ్వటం కోసం అసలు బీసీసీ సర్టిఫికెట్ అవసరంలా థియాలజీ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పేసి తీసేయటం రూల్స్ ను మార్చేయటం ఇవన్నీ కూడా క్రైస్తవులకు ఏమీ చేయనట్టే తాను స్వయంగా ప్రభుత్వ డిపార్ట్మెంట్ల నుంచి చర్చి కట్టడానికి టెండర్లు పిలవటం ఏమి చేయనట్టే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఒక్కొక్క నియోజకవర్గానికి కోటి రూపాయల తొప్పున చర్చల అభివృద్ధి కోసం అని చెప్పేసి కేటాయించడం ఏమి చేయనట్టే నలభై వేలతో హోలీ ల్యాండ్స్కి వెళ్లే వాళ్ళ ఫీజుని డెబ్బై వేలకి పెంచడం అదే సబ్సిడీలు ఏమీ చేయనట్టే ఒరే ఇన్ని చేసిన తర్వాతే నువ్వు మాకు ఏమీ చేయలేదని ఏడుస్తున్నావు అంటే అసలు మీ క్రైస్తవులు గొంతిమ్మ ఈ ఎక్కడ ఏ రేంజ్ లో ఉండుంటాయి ఇప్పుడు నిజంగా ఆలోచించాల్సింది క్రైస్తవులు కాదరా హిందువులు ఆలోచించండి ఇన్ని జయించిన తర్వాత కూడా జగన్ మాకేవీ చేయలేదు అంటున్నారంటే ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా రాగానే వీళ్ళు ఏం కోరుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకు పెట్టడంతో పాటు హిందూ దేవాలయాలని సమూలంగా నేలమట్టం చేసి ఉండాల్సింది అసలు అనేది లేకుండా చేసేసి ఉండాల్సింది లేకపోతే గతంలో అలా నాన హయాంలో ఇప్పుడు కూడా లక్షలాది మందిని మతమార్పిడి చేసేసి ఉండాల్సింది అలా చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి మేము అనుకున్నీ చేసినట్టు అని చెప్పి ఫీల్ అవుతున్నారు అంతేగా వీటితో పాటు ఇప్పుడు నేను చెప్పిన ఏ ఒక్కటైనా సరే అబద్ధం నిరూపించే దమ్మె ఉంటే రండి వస్తారా ఇది పరిస్థితి ఈడేమో ఇక్కడ కూర్చుని జగన్ మాకేం చేయలేదు అందుకే ఓడి ఇచ్చామంటున్నాడు జగన్ ఏమీ చేయలేదు కాబట్టి ఓడించలేదు రాద్దావా ఆ జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించమని నువ్వు చాలీం రాజు ఇంకో గలీబ్ గడు ప్రతి పోరంబోగడు ప్రార్థనలు మోకాళ్ళ దండేసుకుని చేసి వీడియోలు పెట్టారు కదా బ్రెయిన్లు దొబ్బునియా గతంలో మీ సుందరరావు కూడా అన్నాడు కదా కేంద్రంలో రాహుల్ గాంధీని రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి అని చెప్పేసి చర్చలు కూడా జగన్ కోసం ప్రార్థనలు చేసిన మీరు ఈరోజు ఓడిపోయేపాటికీ జగన్ మేమే ఓడిచ్చాము మేమే ఓట్లేయలేదు అంటూ వేస్తున్నారా జగన్ సొంత మేనత్త విమలారెడ్డి ఆవిడేం చెప్పింది ఆ పిల్లవాడు మంచి ప్రార్థనాపరుడు అలాంటి వాడిని గెలిపించుకోవటం క్రైస్తవులు బాధ్యత అని చెప్పేసి చెప్పిందిరా ఈ ఏంటన్నాం కదా ఏది పడితే చెప్తే ఎట్రా అనక నాలాంటి ఒకడు ఉంటాడుగా నేను నీలాగా అబద్దాలు చెప్పేవాడిని కాదు అని సమాజం మొత్తానికి తెలుసు కదా నేను ఏదన్నా మాట్లాడితే దాని వెనకాల ఆధారం ఉంటుందని తెలుసు కదా తెలిసి తెలిసి నన్ను ఎందుకు ఇకపోతే విషయానికి వెళ్దాం ఎవరు పోతేరా మాటికి మాటికి ఇకపోతే 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 నువ్వు తప్ప అందరూ పోతున్నారు దరిద్రుడ మరి ఇప్పుడు మీ మీ ఎవరైతే మోదీ గారు ఉన్నారో ఆయన ఎవరట ఇక్కడికి ఒక మాట అన్నాడండి దానికి ముందుకు తీసుకెళ్ళి నేను ముగించాలని అనుకుంటున్నాను ఎంత మేధావు అంటే ఈ మధ్యలో ఒక విషయం చెప్తాను మీకు ఎలక్షన్ ఇప్పుడు వామ్ ముప్పై ఆరు నిమిషాల వీడియోలో పదమూడో నిమిషం దగ్గర వీడు ఏమన్నాడు ఈ ఒక్క పాయింట్ చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను అన్నాడు అంటే మరి మిగతా ఇరవై మూడు నిమిషాలు ఈ ఒక్క టాపిక్ మీద మాట్లాడేవరా నీకో ద్వారా దోతా మరి చెప్పాలి ఎలక్షన్ ఎప్పుడు జరిగింది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క లోక్సభ ఎలక్షన్లో అలాగే మరి కొన్ని అసెంబ్లీ ఎలక్షన్లు కొన్ని స్టేట్స్లో జరగడం మీరు అందరూ చూశారు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఒక పార్లమెంట్ ఎలక్షన్ అంతా జరిగింది ఇదంతా మన తెలిసిన విషయం వీడికి ఈ ఎలక్షన్ ఎప్పుడు జరిగిందో తెలియదు మళ్ళీ నన్ను అంటాడు ఆకేదో పువ్వేదో తెలియదు అంటే నేను పూర్తిగా వినాలట వీడియో చేసినప్పుడు ఒక ఎడిటర్ ఉంటాడు నీ పక్కన అడిగి చెప్పు నాలుగు ఉంటాను అని జాన్సన్ గడికి దొరికితే శుభ్రంగా ఏకి పాకం నన్ను దొరికింది చాలు నన్ను ఏ చెత్తాడని సంగతి చెప్పడిగి మీ ఎడిటర్లకి పక్కన ఉన్న వాళ్ళందరికీ నా చెప్పవేమి ఈ ఎలివేషన్ చూసి నేను ఏదో పెద్ద భూత మాట మాట్లాడేసి ఉంటాను కాబట్టి వీడికి దొరికిపోయాన్ని ఆడేసుకుంటున్నాడు అని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా ఏం లోపం కనిపెట్టాడు ఒకసారి చూడండి ఎందుకు తెలుసా వీడికి ఎలక్షన్ ఎప్పుడు జరిగిందో తెలియదండి ఆవేశపడిపోయి ఎప్పుడు జరిగిందని అంటాడంటే రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ జరిగిందట ఒకసారి ఏనండి ఎప్పుడు ఎలక్షన్ జరిగిందో చెప్తాడు ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు సార్లు కూడా మోదీ ప్రభుత్వం సొంత తోటి రెండు వందల ఎనభై రెండు స్థానాలతోటి మూడు వందల మూడు స్థానాలతో సొంతంగా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయినప్పటికీ కూడా తన భాగస్వామి పక్షాలు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏలో ఆ ఎన్డీఏ మిత్రపక్షాలను విడిచిపెట్టకుండా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నడిపించారు అయితే రెండు వేల ఇరవై మూడుకి వచ్చేటికి రెండు వేల ఇరవై మూడుకి రెండు వేల ఇరవై మూడు వచ్చేటప్పటికి ఇందాక చెప్పే కదా నీలాంటి దొంగనాడుకులు కొంతమంది చూసారా ఎంత పెద్ద పొరపాటు పట్టేసుకున్నాడు నేను రెండు వేల ఇరవై నాలుగు అనబోయి రెండు వేల ఇరవై మూడు అన్నానంట చాలా పెద్ద పొరపాటు అయిపోయిందిరా అసలు దీనివల్ల దేశ రాజకీయాలు భవిష్యత్తు అన్నీ మారిపోతున్నాయి అన్నిటికీ మించి అసలు హనీజాంతం గాడి బతుకు ఈ మరుగుదొడ్డుగా బతుకు బస్టాండ్ అయిపోతుందంట ఒక యదవ మాకు భారతదేశంలో ఎన్నికలు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అన్న విషయం గుర్తుంది సరే ఆ నిమిషం ఏదో పొరపాటు పడ్డా నేను నేను కింద పడ్డా పైసే నాదే నేను తప్పు మాట్లాడాను కాబట్టి ఆ తప్పే ఒప్పు అంటూ నీలాగా మాట్లాడనరా కానీ రెండు వేల ఇరవై మూడు అని కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఒక కారణం ఉంది కారణం ఏంటంటే మేము ఉంటుంది తెలంగాణలో హైదరాబాద్ మాకు రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఫ్లోలో రెండు వేల ఇరవై మూడు అని వస్తే వచ్చి ఉండొచ్చు దాన్ని పట్టుకుని ఇటు ఆకు పువ్వు తెలీదు అని చెప్పి అంటున్నావు ఎలా ఆకు పువ్వు పక్కన పెడితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సీట్ల గురించి ఏమైనా తప్పు చెప్పానా లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగిన విషయాల గురించి ఏదైనా తప్పు మాట్లాడానా ఓ నీకులాగా ఆధారాలు లేకుండా పువ్వు తెలియకుండా ఏదైనా మాట్లాడానా ఏది మేధావులు మాట్లాడుతున్నారు అని మేధావుల వ్యాఖ్యలు ప్రమాణంగా తీసుకుని మాట్లాడేనా లేదు నేను ఏది ఉన్నా సరే ఫుటేజ్ చూపించా ఏది ఉన్నా సరే ఆ రిలేటెడ్ వెబ్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా చూపించే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ టాపిక్ మాట్లాడుతున్న వెనకాల ఒక వ్యూహం ఉంది అదేంటంటే లలిత్ కుమార్ మాట్లాడిన ఏ ఒక్క మాట తప్పు అన్నాడు నిరూపించలేడు కాబట్టి మాట్లాడిన ఒక్క పొరపాటును పట్టుకుని అదే పెద్ద బూతు అని మాట్లాడేస్తా ఉన్నాడు అన్నట్టు ఇక్కడ పనిలో పని మా ఎడిటర్ల గురించి మాట్లాడుతున్నాం స్టాఫ్ గురించి ఒరే నీ ఎడిటర్లు అంత పోరం పోకులు ఎవరన్నా ఉంటారా అసలు మా ఎడిటర్లు అంతా కూడా ఎఫిషియంటు షార్పురా నీ ఎడిటర్ల గురించి గుర్తుందా నేను ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి అంటావు అన్నాక చూశారు కదా అంటాడు వచ్చి అక్కడ చూద్దానికి అడేం ప్లే చేయడు ఎందుకంటే నువ్వు వాడికి జీతాలు ఇస్తావు కాబట్టి దాంతోపాటు నువ్వు ఎవరినైతే తెచ్చుకుంటున్నావో ఆడొక ఒక నా కొడుకు కాబట్టి అందుకే అట్లాంటి వాళ్ళని పెట్టుకోకు మంచి వాళ్ళని పెట్టుకో మా ఎడిటర్ ఎఫిషియెంట్ కాబట్టే అది పొరపాటు చిన్నగా దొరలు ఉండొచ్చు ఓవర్లుక్లో చిన్న చిన్న అయిపోయి ఉండొచ్చు కానీ నీకు రిపీటెడ్గా ఒకసారి కదరా రెండు మూడు సార్లు నీ ఎడిటర్లో దెబ్బేసారా ఎదవా దాని గురించి మాట్లాడుకోకుండా నా గురించి మా టీం గురించి మాట్లాడుతావు పనికి ఎందుకు నీ యొక్క మైండ్ చిప్పు అంటే ఎందుకు పోయిందంటే వీడికిప్పుడు వీడి ధర్మరక్షకుడు కాదు వీడిప్పుడు ఏదైనా దైవభక్తి పరుడు కాదు ఒక విషయంలో చెప్పాలంటే వీడు మోదీ భక్తి పరుడు ఓకేనా మోదీ భక్తిలోని మోదీని రక్షించడమే ధర్మవేడికి మోదీని భజించడమే ధర్మవేడికి మోదీ దేవుడికి ఏదంటే నేను ఎలాగ అంటున్నాను మీరు అనుకుంటున్నారా వీడియో అంతా చేసిన తర్వాత ఈ సొడ్డు సోది అంతా మేమంతా ఫిల్టర్ చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ మాత్రమే నేను మాట్లాడుతున్నాను మరి కొన్ని పాయింట్స్ మాత్రమే కొన్ని పాయింట్స్ మాత్రమే ఎవడరా నేను అన్ని పాయింట్స్ చేయొద్దంది చేయి నేను చేసిన వీడియో మొత్తం మీద ఆ శాంతం నేను ఎన్ని తప్పులు మాట్లాడితే అన్ని తప్పులు నేను వేలెత్తి చూపించు రెండు వేల ఇరవై మూడు ఒకటే కాదు ఇంకా రెండు వేల తప్పులు ఉంటే అవి కూడా చూపించు నేను మళ్ళీ చెప్తున్నా ఒకవేళ నిజంగా నేను తప్పులు మాట్లాడితే ఆ తప్పుల్ని నెక్స్ట్ వీడియోకి దిద్దుకుంటాను తప్ప అమ్మ బాబా నేను తప్పు చేశాను కాబట్టి ఇక్కడి నుంచి వీడియోలు మానేయాలి నన్ను ట్రోల్ చేస్తున్నాడు కాబట్టి అని నేను అనుకున్నరా ఎడ్డేదవా అలా అని చెప్పేసి కింద పడ్డ పై చేయినా అదే అనిపించుకోవటం కోసం నేను అబద్ధాలు కూడా చెప్పనరా నువ్వు కూడా చెప్తున్నావు మోడీ గురించి ఏదో నేను మోడీ భక్తుడిని లేకపోతే మోడీ దే మోడీ నాకు దైవుడు అది ఇది అని చెప్పేసి ఆ ముక్క నువ్వు చెప్పేది అంటరా ఎదవా నేనే చెప్పుకుంటున్నా ఆ వీడియో కూడా ఇప్పుడు ప్లే చేస్తాడు దాని తర్వాత మాట్లాడదాం చూడండి ఒకసారి లాస్ట్ లీడ్ ఏమంటాడంటే మోదీని అంట ఇండియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారంటే గుండెల్లో పెట్టుకున్నారట మోదీనే అనుకుంటున్నారంటే మోదీ యొక్క జపమే చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటున్నారని ఇకపోతే మోదీ ఎవరనుకుంటున్నారని అన్నాడు ఏమంటారు ఏం చెప్తాడు అనుకున్నాను ఏం చెప్తాడంటే చివరికి ఎందుకంటే ప్రజలందరి గుండెల్లో ఒకటే ఆలోచన ఉంది ప్రజలందరి బుర్రల్లో ఒకటే మాట ఉంది దట్ ఈస్ మోదీ మ్యాన్ ఆఫ్ డైనమిక్ ఇండియా మ్యాన్ ఆఫ్ డెవలపింగ్ ఇండియా అలాంటి మోదీని ఈ దేశ ప్రజలు కేవలం ఒక నాయకుడిగాను ఒక ప్రధానిగా మాత్రమే చూడట్లా ఒక దైవాంశ సంభూతుడిగా చూస్తున్నారు ఒక అవతార పురుషుడిగా చూస్తున్నారు దైవాంశ సంభూతుడిగా చూస్తున్నారు ఒక అవతార పురుషుడిగా చూస్తున్నారు దైవాంశ సంభూతుడిగా చూస్తున్నారు ఒక అవతార పురుషుడిగా చూస్తున్నారు మోదీ అంటే ఏమనుకున్నాం మోదీ అంటే ఒక డైనమిక్ మోదీ అంటే ఒక పవర్ ఆ టూట్ అని చాలా మాటలని చివరికి ఏమన్నాడు అంటే మోదీ అంటే దైవాంశ సంభూతుడట ఏం సంబూతి అండి దైవాంశ సంబూతి బూత్ మరి భూత బుర్రకి అని కాకపోతే ఇంకేమనిపిస్తు అది భూతుడు కాదురా భూతుడు అంటే అర్థం తెలుసు కదా తెలియదు నీకు చెప్పినా అర్థం కాదు దైవ అంశ సంభూతుడు అంటే దైవం యొక్క అంశలో పుట్టిన భౌతికమైన స్వరూపము అని అర్థం దైవాంశ సంభూతుడట ఒక అవతార పురుషుడిగా చూస్తున్నారు ఆహా అంటే ఈ భూమి మీద మనుషులందరూ కారణం లేకుండా పడుతున్నారు పడుతున్నారనమాట అంతే కదా ఈడీ మాటకు అర్థం ఏంటంటే వీడు కూడా ఉత్తునే పుట్టాడు గాలికి పుట్టినాదో గాలి యాదో వీడు ఆడే ఒప్పుకుంటాడు గాలి యాదవనని మోదీ మాత్రం దైవాంశం సంబోతుండీ మాత్రం గాలి అని ఈడే ఒప్పుకుంటాడు ఏరా రే నేను పుట్టినంటే కారణం చూసావుగా మీ ఎడిటర్ గొప్పతనం సీఎం కట్టింగ్ చేసిన మొక్కనే మళ్ళీ రెండోసారి అతికిచ్చాడు నువ్వు రాని ఎడిటర్ని సరి చేసుకోవాల్సింది ఇంకో మాట నేను మాట్లాడిన మాటని ఆజిటివ్గా కూడా తీసుకోలేవరా నీ బతుక్ అక్కడ నేను అన్న మాటల్లో ఎక్కడైనా మోదీ కారణ జన్ముడు అని ఉందా అసలు దైవాంశ సంభూతుడు అవతార పురుషుడు అన్నాను అసలు ఆ రెండు పదాలకి కారణ కారణ జన్ముడు అన్నదానికి సంబంధం ఉందా అసలు నేను కారణజన్ముడు అనే పదమే వాళ్ళ అయినా నువ్వు అంటున్నావు కాబట్టి కారణం లేకుండా ఎవరైనా పుడతాడా అని దాని గురించి కూడా మాట్లాడదాం ఒరే ప్రతి ఒక్కడి పుట్టుకకి కారణం ఉంటుంది కానీ కొన్ని జీవితాలకి హయ్యర్ పర్పస్ ఉంటుంది ఆ హయ్యర్ పర్పస్ అనేది నీ బతుక్క అర్థం కాదు ఎందుకంటే ఏమీ లేకపోతే ఏదో ఒక కారణాన్ని తగిలించేసి వాడినే అవతార పురుషుడు అనుకుని చెప్పేసి మొక్కే యదవ బ్యాచ్ నువ్వు కాబట్టి మేము అలా కాదు ఈ సృష్టిలో వ్యక్తి కోసం బతికే వాళ్ళు ఉంటారు కుటుంబం కోసం బతికే వాళ్ళు ఉంటారు వ్యక్తి కోసం అంటే తన కోసం తాను బతికే వాళ్ళు ఉంటారు తన కుటుంబం కోసం బ్రతికే వాళ్ళు ఉంటారు తన చుట్టూ ఉండే సమాజం కోసం బతికే వాళ్ళు ఉంటారు కానీ యావత్ విశ్వం బాగుండాలని ప్రపంచం అంతా బాగుండాలని కోరుకోవటం కోసం లేకపోతే ఆ కోరికని సిద్ధింప చేసుకోవటం కోసం బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని అవతార పురుషులని దైవాంశ సంభూతులని అంటారు అలా వచ్చిన వాళ్ళలో మాకు ఎంతోమంది గురువులు ఉన్నారు వాళ్ళందరినీ భగవద్ అంశతోటి పోల్చుకుంటూ ఇప్పటికీ వాళ్ళకి పూజలు చేస్తూ ఉన్నాం ఎంతెందుకు రేపు మాబో రేపు మాపో రాబోయే వ్యాస పూర్ణిమ ఉంది ఆషాఢ పౌర్ణిమి గురు పౌర్ణిమ అంటాం మేము ఆ రోజు గురువులందరినీ కూడా మేము పూజించుకుంటాం వాళ్ళందరినీ కూడా దైవాంశ సంభూతులుగా చూసుకుంటాం అంతెందుకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటూ అతిథి అభ్యాగతులతో పాటు గురువుల్ని తల్లిదండ్రుల్ని కూడా దేవుళ్ళుగా కొలిచే సంస్కృతి మాది నీకు నీ బతుక్కి నీ మతానికి ఎట్టాగూ అటువంటి అదృష్టం లేదు నా విశ్వాసం ప్రకారం నేను మాట్లాడుకుంటే నీకే అన్నావు అవుతుందిరా గుడారం గాలేదవా అలాగే మమ్మల్ని పాలించిన ఎంతో మంది రాజుల్ని మేము ఇప్పటికి కూడా దేవుళ్ళలాగా పూజించుకుంటున్నాం ఎందుకంటే ఆ రోజు వాళ్ళు మా సంక్షేమాన్ని చూశారు మా పూర్వీకులు అందరూ కూడా వాళ్ళ పాలనలో అద్భుతంగా బ్రతికారు కాబట్టి అంత మంచిగా బ్రతికే అవకాశం కల్పించిన వాళ్ళందరినీ కూడా మేము గుర్తుపెట్టుకుంటాం మేము స్మరించుకుంటాం మేము మా పూర్వీకులను ఎట్లా స్మరించుకుంటామో మా పూర్వీకులు బాగుంటానికి కారణమైన వాళ్ళని కూడా స్మరించుకుంటాం ఎందుకంటే ఈరోజు మా పూర్వీకులు ఉన్నారు కాబట్టే సంతోషంగా ఇలా బతకగలుగుతున్నాం నీకులాగా నేను పర్లేకపోతే చాలు నా పూర్వీకులు అట్ చచ్చిపోయినా పర్లేదు అని చెప్పేసి అడ్డగోలుగా మతాలు మారిపోయే గాలిదవలం కాదురా నికృష్టుడా నేను మళ్ళీ చెప్తున్నా రే మరుగుదొడ్డి గుర్తుపెట్టుకో మళ్ళీ 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 చెప్తున్నా నరేంద్ర మోదీ ముమ్మాటికి అవతార పురుషుడే మా దృష్టిలో నరేంద్ర మోడీ ముమ్మాటికి దైవాంశ సంభూతుడే అయితే నా నమ్మకం ప్రకారం నేను ఆయన్ని పొగుడుకుంటే ఈ గాలి ఎలా వెటకారం చేస్తున్నాడో ఒకసారి చూడండి మోదీ భక్తుడు ఏమని అంటున్నాడంటే మోదీ దేవుడు అట భలే ఉందండి పాట పాడమంటారు ఇప్పుడు కొత్త దేవుడండీ కొంగొత్త దేవుడండీ కుందరూ ఎందుకు ర నువ్వు ఆ గాడిది గొంతు వేసుకుని పాటలు పాడుతున్నావు వరకు నువ్వు మాట్లాడితేనే జనాలకి అరికాలి మంట నెత్తికెక్కుతుంది అట్టుంటది నీకు గొంతు తార రోడ్డు మీద రేకుడబ్బా వేసి గీకినట్టు మళ్ళీ అంత స్వరానికి మళ్ళీ ఆ స్టోన్ వేసుకుని నువ్వు పాటలు పాడటం కూడా తిక్కుమ లేదు అని మోది అయ్యిగి దేవుడు కొత్త దేవుడిని వీళ్ళు సృష్టించారండి సృష్టించు సన్నాసి ఇప్పుడు దాకా చెప్పింది అదే మా వరకు మాకు ఎవరన్నా మంచి చేసినా లేకపోతే మా మంచికి కారణమైన వాళ్ళందరినీ మేము దైవాంశ సంభూతలుగానే మేము చూస్తాం అది మా నమ్మకం అంతేగాని నీకులాగా మేగులు కొట్టించుకుని రక్తంగా అర్చంగానే ఇగో కోసమే చచ్చిపోయాడు కోసమే రక్తం చిందించాడు అంటే మేమేమి అవతల బ్లడ్ తాగట్లేదుగా మీరే కదా ఇది ఏసు రక్తము ఇది ఏసు మాంసము అని చెప్పేసి రొట్టిని సారాన్ని అదే ద్రాక్షరసాన్ని తాగేది వరే నాకు ఇప్పటికే అర్థం కాదు ఏసుని సెలువు మీద కొట్టంగానే రక్తం చిందించింది అంటారు కదా మరి ఏసు చిన్నప్పుడు సుంతి చేశారు కదా ఎనిమిదో రోజున అప్పుడు బ్లడ్ కారలేదా అది సరిపోదా రక్తం మరి సరేలే అవన్నీ మీ ఇంటర్నల్ ఇంటర్నల్వ్వర నాకెందుకు జస్ట్ డౌట్ వచ్చింది అడిగేశా సో హిందూ బంధువులారా చూశారు కదా ఎవరాలు ఎట్టుంటాయి కౌంటర్ చేస్తున్నాం అనే పేరుతోటి గాలి మాటలన్నీ మాట్లాడతారు ఈడు పదమూడు నిమిషాల దగ్గర ఇది ఆఖరి పాయింట్ అన్నాడు ఆ తర్వాత ఇరవై మూడు నిమిషాలు మాట్లాడాడు ఆ ఒక్క ఆఖరి పాయింట్ మీద ఇరవై మూడు నిమిషాలు మాట్లాడిన దాని గురించి వినే ఓపిక ఎవరికన్నా ఉంటే దయచేసి వాడి ఛానల్కి వెళ్ళి ఎనుకోండి నాతోనైతే కాదు నా వల్ల కాదు ఎందుకంటే ఈ గబ్బుకి సమాధానం చెప్పడానికే నాకు చేదర పుట్టింది ఆడు మాట్లాడిన గబ్బు మొత్తానికి సమాధానం చెప్పాలంటే ఏమీ లేదు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానం చెప్పడానికి అందుకని సైలెంట్గా ఊరుకున్న ఈ దెబ్బతోటి వీడు నోరు మూసుకుంటాడా లేకపోతే ఇంకా వాళ్ళ గొర్రెల దగ్గర నేను హీరో అనిపించుకోవటం కోసం ఇంకొన్ని అబద్దాలతో మళ్ళీ వస్తాడా చూద్దాం ఒకవేళ ఆడు సీరియస్గా మళ్ళీ అబద్ధాలతోటి ముందుకు వచ్చి మన ఏదన్నా మభ్య పెట్టాలని మాయ చేయాలని మోసం చేయాలని భయపెట్టాలని వస్తే మాత్రం యథావిధిగా వాయింపుడు అలాగే ఉంటుంది లేదు వీడు సమాధానం చెప్పలేక ఆ పెంట తినే పిల్లిని పంపిస్తాడా నన్ను మాత్రం అదేంటి కౌంటర్ పెట్టమని అడగద్దు ఎందుకంటే ముఖం చూపించుకోలేని మొండమోపికి నేను సమాధానం చెప్పినంత దిగజారిపోలేదు ఓకేనా జై శ్రీరామ్ భారత్ మాతకి జై